బడిబాట కార్యక్రమంతో పలువురు తల్లిదండ్రులు చైతన్యవంతులయ్యారు. నర్సింగ్ మండలం శంఖాపూర్లో 60 మంది ప్రైవేటు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. దీంతో వారి తల్లిదండ్రులను ఎంఈఓ యాదగిరి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తారని ఎంఈఓ యాదగిరి తెలిపారు. శంఖాపూర్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని ఆయన సూచించారు. ఒకటేసారి 70 మందికి ప్రయోజనం చేయాలి అంటే ఉన్న పలంగా అయితే ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. మరి ప్రభుత్వ సౌకర్యాలు మొత్తం పూర్తి స్థాయిలో వచ్చేంత వరకు మనం ఏం సహకారం చేసి దాన్ని నిలబెట్టుకుందాం. మేము ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో వాస్తవానికి చెప్పాలి అంటే ప్రైవేట్ స్కూళ్ళలో కంటే ప్రభుత్వ పాఠశాలలో చాలా మెరుగైన ఫలితాలు వస్తాయన్న విషయం చాలా మందికి తెలుసు. ఇక్కడ మేము వేదిక మీద కూర్చున్న నేను కానివ్వండి, ఇక్కడ పాఠాలు చెప్తున్న టీచర్లు కానివ్వండి, నా వెంబడి వచ్చిన మిత్రులు కానివ్వండి, మీరు ఎవరినైనా సరే, ఇప్పుడు మీరు ఒక్కొక్కరితో నేను అడుగుతాను, ఎవరైనా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని ఈ స్థాయికి వచ్చిరా? అంత ప్రైవేట్ స్కూళ్ళలోనే చదువుకున్న వాళ్ళ మీరు ఒక్కసారి ఖచ్చితంగా చూడండి. ఇంతవరకు మా ఊళ్ళోనే చదువుకున్న 10th క్లాస్ వరకు సమీపంలో ఉన్న ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక హై స్కూల్లో, ప్రభుత్వ హై స్కూల్లో చదువుకున్నా. ఇంటర్మీడియట్లో కూడా నేను కేవలం ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న తర్వాత టీచర్ ట్రైనింగ్ చేస్తూ ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఈ పిల్లలతో పోల్చుకుంటే మా పిల్లలు కూడా సరిసమానంగా ఉన్నారు. అంటే వీళ్ళ సామర్థ్యాలు, వాళ్ళ సామర్థ్యాలు గాడిగా ఉన్నాయి, గంతే ఉన్నాయి. వాళ్ళకి ఏం ఎక్కువ డెవలప్ అవుతలేదు. అప్పుడు మేము అందరం ఆలోచించుకోవాల్సి వస్తుంది. అరే మనము ఈ స్కూల్ కాదనుకొని ఇక్కడ మధ్యాహ్న భోజనం అన్ని వసతులు కల్పిస్తున్నప్పటికీ ఈ స్కూల్ కాదనుకోని మనం ప్రైవేట్ పంపిస్తున్నాం, మన చేతుల నుంచి పైసలు పెట్టి పంపిస్తుంటే మనం అక్కడ మన పిల్లలు అభివృద్ధి చెందాల్సిన ఏం లేదు కదా, ఏ విధంగా డెవలప్ రావుపడతారు కదా అని చెప్పి మేము ఒకరు చూసుకుంటే ఒకరు ఆటోమేటిక్గా మార్పు చెంది పోయిన మరి పోయిన తర్వాత మళ్ళీ మేము ఒకసారి మళ్ళీ పునరావలసిన వేసుకోవాలి వచ్చింది సార్. ఎందుకు అంటే వాతావరణ పరిస్థితులు, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం అన్నీ మళ్ళీ మమ్మల్ని ఒకసారి వెనుకకు మళ్ళీ ఆలోచింపజేయాల్సి వచ్చింది సార్.